గ్రేటర్ పరిధిలో మూడో రోజు ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ఈరోజు కాచిగూడ, హిమాయత్ నగర్, అమీర్పేట్, పంచకుట్ట, హఫీజ్పేట్, కూకట్పల్లిలో గల అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు. గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు జరిగిన తొలగింపును పలు ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సహకారంతో అధికారులు ఆక్రమణలను తొలగించారు. తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మూడో రోజు ఆక్రమణల తొలగింపు ఏ విధంగా కొనసాగుతోంది? అప్డేట్స్ చెప్పండి. శ్రీ విద్య, ఫుట్పోత్లు అంటే పాదాచారులు నడపడానికి ఏర్పాటు చేసినవి, కానీ హైదరాబాద్ లో పాదాచారులు నడవలేని పరిస్థితిలో ఉండడం చెప్పవచ్చు. అయితే దుకాణదారులు విస్తరణలో భాగంగానే ఫుట్పోత్ల మీద దుకాణదారులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు, అలాగే ఆ దుకాణదారుల యొక్క ప్రచార బోర్డులకు కూడా ఏర్పాటు చేసి ఫుట్పోత్ మీద పెట్టడం జరిగింది. అయితే దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలు అవుతున్నారని చెప్పవచ్చు. ప్రజలు రోడ్డు మీద నడుస్తూ ప్రమాదాలు బారి పడుతున్నప్పటికీ ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం దాదాపు 500 మంది పైగా ఇలా చనిపోయిన వారు ఉన్నారని చెప్పవచ్చు. అయితే జీహెచ్ఎంసీ అధికారులకు అధిక కంప్లైంట్లు ఓన్లీ ఫుట్పాత్ మీద అక్రమ కట్టడాల మీద అనేక సార్లు కంప్లైంట్ వచ్చినాయని చెప్పవచ్చు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఒక అడుగు ముందు వేసిండు. అయితే ఒక జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీంతో పూర్తిగా ఫుట్పాత్ మీద ఉన్న అక్రమాలను తొలగించడానికి కూడా ప్రత్యేకంగా ఒక 6 బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి వరకే 3 రోజుల పాటు జరిగిన ఈ అక్రమ కూల్చివేతకు హైదరాబాద్ లో నిన్న రికార్డు స్థాయిలో 1317 మొత్తం కూల్చివేశారు. ఇప్పటి వరకు 2340 అక్రమ ఫుట్పాత్ మీద నిర్మించిన వాటిని తొలగించడం జరిగింది. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో పాటు పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో పూర్తిగా తొలగించేందుకు కూడా ఎన్ఫోర్స్మెంట్ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ రోజు భారీ స్థాయిలో గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన వాటిని కూడా పూర్తి స్థాయిలో ఒక ఫస్ట్ ఫేజ్ కిందగానే యుద్ధ ప్రాతిపదికంగా పెట్టుకున్నారు. ఈ పూర్తిగా ఈ రోజు తొలగించే 3 రోజుల పాటు తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా అటు స్థానికంగా ఉన్న కొంతమంది కూడా అయితే అక్రమ కూల్చివేయడానికి కూడా అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసు సిబ్బంది కూడా వారికి పూర్తిగా వారికి అడ్డుకు తొలగించడానికి పోలీసు సిబ్బంది కూడా వారికి నచ్చని చెప్పి ఇవి ఖచ్చితంగా కూల్చివేసినట్టు జరుగుతుందని కూడా పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధంగా చేయడం పట్ల అటు పాదాచారులు కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. గతంలో అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోకపోవడం, ఇప్పుడు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ జీహెచ్ఎంసీ అధికారులు ఒక యుద్ధోపాధిక పథకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అట్లాగే పాత బస్తీ, తర్వాత హిమాయత్ నగర్, లిబర్టీ, తర్వాత బోరబండ ఇలా పలు ప్రాంతాల్లో కూడా నిన్నటి వరకు ఒక రికార్డు స్థాయిలో కూల్చివేసిన చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు మళ్ళీ అంటే ఒక ఫేజ్ ఒక ఫస్ట్ దశ, సెకండ్ దశ, దశల వారీగా హైదరాబాద్ లో పూర్తిగా పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పోత్లపై ప్రజలు నడవటానికే ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. శ్రీ విద్య, రైట్, థ్యాంక్ యూ రమేష్.